హలో అండి, మాదిరెడ్డి సులోచన గారు రచించిన యుగళ సంగీతం అనే కథా శీర్షికతో మీ ముందుకు. చదువుతున్నది రాధిక. ఇక కథలో పెడితే, శశి, ఓ శశి, రాణిగారు అంతఃపురంలో ఏ మూల నుండిరో కదా. వార్త నంపుటకు చారులు నంబవలైనా హుస్సురుమంటూ కుర్చీలో కూర్చున్నాడు రవి. మై డియర్ రవి, అలా గ్రాంధికం మాట్లాడవద్దని ఎన్నిసార్లు చెప్పాను. అల్లుకుంటున్న జడను పక్కకు వేసుకుని వచ్చింది శశిరేఖ. ఎన్నిసార్లు చెప్పావో లెక్కబెట్టలేదు డార్లింగ్. అయ్యగారెందుకో మహా సంతోషంగా ఉన్నారు. చెప్పుకో, కళ్ళు చికిలించాడు. ఏదో ఘనకార్యం సాధించినట్లు. అతి అమూల్యమైన వస్తువు తనకు లభించినంత సంతోషించాడు. యూ మై స్వీట్ హార్ట్, చెప్పు. గారాలు పోతూ అతడి భుజంపై గడ్డం ఆనించింది. అతడి జేబులో ఉత్తరం తీసి ఆమెకిచ్చాడు. ఆతృతగా విప్పింది. చిరంజీవి రవిని అక్క ఆశీర్వదించి వ్రాయినది. అమ్మను పంపమని పదే పదే రాస్తున్నావు. అదీగాక అమ్మకు కూడా మీ సంసారం చూడాలనుంది. నా ఇబ్బందులుండేవే. అమ్మను ఆదివారం ఉదయం తీసుకొచ్చి వదిలేస్తాను. శశిని అడిగానని చెప్పు, మిగతా సమక్షంలో. ఇట్లు అక్క పద్మ. చదివిన ఉత్తరం అలా వదిలి వంట ఇంట్లోకి వెళ్ళింది శశి. రవి మరోసారి ఉత్తరం చదివాడు. ఆరేళ్ల పద్మని, మూడేళ్ల రవిని వదిలిపోయాడు తండ్రి. తల్లి శాంతమ్మ ఎన్ని కష్టాలు పడి పెంచింది, అప్పడాలు వత్తింది, చిన్న పూటకూళ్ల ఇళ్ళు నడిపింది, పెద్దేళ్లలో పెళ్లిళ్ళైతే వంట పనులు చేసింది. శాంతమ్మ దగ్గర 2 సంవత్సరములు భోంచేసిన మూర్తి ఉద్యోగస్తుడు కాగానే పద్మను పెళ్లి చేసుకున్నాడు. రవిని, శాంతమ్మను ఆదుకున్నాడు. రవి ఎంఏలో చేరగానే మూర్తికి పల్లెటూరికి ట్రాన్స్ఫర్ అయ్యింది. తన ప్రాణ స్నేహితుడు, సహృదయుడు అయిన వెంకటేష్ ఇంటికి మార్పించాడు రవి బస. వెంకటేష్ భార్య సురేఖ పద్మను మరిపించింది. వారి స్నేహానికి ఫలితమే రవి ఎంఏ పాస్ అయి లెక్చరు కాగానే సురేఖ చెల్లెలు శశిరేఖ రవి ఇల్లాలయ్యింది. వివాహం కాగానే రవి తిరుపతిలో భార్యతో కాపురం పెట్టాడు. అష్టకష్టాలు పడ్డ తల్లి తన నీడలో కొన్నాళ్లైనా సుఖంగా శాంతంగా ఉండాలని రవి కోరికే. కానీ పద్మకు ప్రసవించే రోజులు. శాంతమ్మ మరో సంవత్సరం అక్కడే ఉండిపోయింది. రవికి మాత్రం నిశ్చింతగా లేదు. బావ సహృదయుడు, అక్కకు తనేం చేసినా రుణం తీర్చుకోలేడు. తనకింత సంతోషమైన విషయంలో శశి మౌనంగా ఉందెందుకో. అడుగుదామనుకునే లోపలే బిలబిలమంటూ విద్యార్థులొచ్చారు. ఏటో ఈ దండయాత్ర? సార్, మీరు మహాబలిపురం రానున్నారట, మీరు రావాలి. ఆదివారం మా అమ్మ అక్క వస్తారు. ఆదివారం ఇంకా 4 రోజులుంది, శనివారం తిరిగి రాము. ఇంట్లోకి సామాన్లు అవి ఏం కావాలో వచ్చాక చెప్పండి, తలొకటి పట్టుకొస్తాం. ఇక లాభం లేదని ప్రయాణమయ్యాడు. శనివారం రాత్రి అలసటగా నిద్రపోయాడు. అలారం పెట్టుకుని నిద్రపోయాడు. అలారం మోగలేదు. పాలవాడి కేకతో మేలుకుని టైం చూశాడు. 6:05 అలారం పెడితే మోగలేదు. బటన్ నొక్కి ఉంది. అలవాటు ప్రకారం శశి నొక్కిందేమో. నవ్వుకుంటూ లేచాడు. 7:00 బస్టాండ్లో ఉండాలి. శశి కితకితలు పెట్టాడు. ఏమిటి? విసుగ్గా చూసింది. లేడియర్, 7:00 బస్సు వస్తుంది. అమ్మను రిసీవ్ చేసుకోవాలి. బీ క్విక్. బాత్రూంలో దూరాడు. స్నానాదులు కానిచ్చి వచ్చినా శశి లేవలేదు. అప్పబ్బా, ఎన్నిసార్లు లేపాలి శశి? ఏం లేపొద్దులేండి, నా తల పగిలిపోతోంది. నాకెక్కడికి రావాలని లేదు అన్నది ముసుగు తీయకుండానే. అరే, ఆ మాట చెప్పవే. కాఫీ ఫ్లాస్క్లో పోసెడతాను, లేచాక శారీ డౌన్ వేసుకో. హ్యావ్ రెస్ట్ మై స్వీట్ డాల్, వంగి ఆమె ముంగుర్లు సవరించాడు. శశి అంటే అతడికి అమితమైన ప్రేమాభిమానాలు ఉన్నాయి. ఆమె బాధ చూడలేడు. భర్త వెళ్ళిపోగానే లేచింది శశిరేఖ. కింది పెదవి పంటితో నొక్కిపట్టి లేచింది. అమ్మా, పొయ్యి మీద నీళ్లు పడైనా. మంగమ్మ, ఈ పూట ఏం పనిలేదు, హాయిగా వెళ్ళి నీ పిల్లలతో ఆడుకో. సంతోషంగా వెళ్ళింది మంగమ్మ. శశి మొహం గడిగి కాఫీ తాగి మంచం ఎక్కింది. అయ్యో పాపం, చాలా నొప్పి వచ్చినట్టుందిరా, ఇంకా లేవలేదు. బయట శాంతమ్మ గొంతు వినిపించింది.
ఏరా, ఏదైనా సంతోష వార్త? పద్మ అడుగుతోంది. నువ్వే అడుగక్క, రవి మేనల్లుడిని వించుతూ అన్నాడు. పద్మ, శాంతమ్మ చనువుగా గదిలోకొచ్చారు. జ్వరంగా ఉందా? పద్మ శశి నిద్ర తాకింది. బలవంతంగా కళ్ళు విప్పింది శశి. మర్యాదకైనా వారి యోగక్షేమాలు అడగలేదు. ఏ చిన్న శబ్దం విన్నా తల పగిలిపోతుంది అన్నది విసుగ్గ. పద్మ సూక్ష్మగ్రాహి, వెంటనే గ్రహించేసింది. తల్లిని తీసుకుని బయటకొచ్చింది. రవి సామాన్లు గదిలో పెట్టాడు. మంగమ్మ, ఓ మంగమ్మ. మంగమ్మ రాలేదా శశి? నాకేం తెలుసు, ఒకవైపు తల పగిలిపోతుంటే ఏమిటా కేకలు? పెద్దవారి ముందు శశి అలా మాట్లాడేసరికి రవికి తల తీసినట్టు అయ్యింది. ధనవంతుల పిల్ల, పెంకితనం ఉన్నాయి అనుకుంది శాంతమ్మ. తల్లి కూతుళ్ళు అంట్లు తోమి స్నానాలు చేసి వంట ప్రారంభించారు. రవికి చెప్పలేనంత బాధగా ఉంది. వారి వెనకాలే తిరుగుతూ అన్నీ అందించాడు. అమ్మాయి, భోజనం చేద్దురా, శాంతమ్మ గుమ్మంలో నిలబడి పిలిచింది. అవును శశి, అమ్మ చేతి వంట తిను, తలనొప్పి నీరసం అన్నీ పోతాయి. నాకు ఆకలిగా ఉంటే తింటాను, విసిగించకండి. పద్మ ముఖం వివర్ణం కావటం చూసి రవి తల వంచాడు. అతడి పరిస్థితి దుర్భరంగా ఉంది. భార్యను 4 గంటించి పని చెప్పేందుకు సంస్కారం అడ్డొస్తోంది. తలనొప్పి కాదు, నటన అని అతడికి బాగా తెలుస్తుంది. అన్యమనస్కంగా భోజనాలు ముగించారు. కొండపైకి కపిలతీర్థం, మంగాపురం, అక్కను తల్లిని తీసుకెళ్లాలని అతడి ఉబలాటం. రవి, అవన్నీ చూసే రోజులు ముందున్నాయి. వచ్చాను కాబట్టి ఆ శ్రీనివాసుడి దర్శనం చేసుకుని పెడతాను. మీ బావగారు, పిల్లలు ఎప్పుడూ ఒంటరిగా ఉండలేదు. బావకు నీ ఉత్తరం రాస్తానులే. వద్దురా, ఆయనకు వంట రాదు, హోటల్ తిండి తినలేరు. రవి బలవంతం చేయలేదు. 3 రోజులు శశి గది వదిలి రాలేదు. తిరిగినంతసేపు తిరిగి ఇంటికి వస్తే మహా ఇబ్బందిగా ఉంది. ఉన్నవి 3 గదులు. 1 శశి పడకేసింది. వంట ఇంట్లో వసారాలో కాలక్షేపం అవుతుంది. రవి భార్యతో ఒంటరిగా మాట్లాడి అసలు విషయం తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. ఆ సాయంత్రం త్వరగా ఇంటికొచ్చాడు. శశి జడల్లుకుంటోంది. అమ్మ, అక్కయ్య ఎక్కడికి వెళ్ళారు శశి? గాజులేవ్వకుంటారట, వెళ్ళారు. ఈ ఊరు వాళ్లకు కొత్త, నువ్వు వెళ్ళలేకపోయావా? ఇహ నాకేం పనిలేదు. 4 రోజుల నుండి చూస్తున్నాను నీ తరహా, ఏం బాగుండలేదు. అమ్మ, అక్కయ్య ఏమనుకుంటున్నారో? ఎవరో అనుకుంటారని నేనెందుకు బాధపడాలి? ఎవరో కాదు, నా తల్లి. అమ్మ, తల్లి, తల్లి, ప్రపంచంలో ఎవరికీ అమ్మ లేనట్టు. అసలు అమ్మ, అక్క రావటం నీకు ఇష్టం లేనట్లుంది. మీకు మాత్రం ఇష్టంగా ఉందా? కొత్త దంపతులు హాయిగా ఉండాలని ఎవరికి ఉండదు? శశి గట్టిగా అరిచాడు. అసలు నీకు మతి ఉందా? ఏ, డాక్టర్ దగ్గర పరీక్ష చేయిస్తారా? అక్కర్లేదు. సంసారమంటే నేను ఊహించుకున్న చక్కటి కళ స్వర్గం. అక్కడ మీకు నాకు తప్ప మరెవరికి స్థానం లేదు. మీ అమ్మ అక్కడ ఉండటానికి వీల్లేదు. ఏమన్నావు? గర్జించాడు. ఆమె ఇక్కడే ఉంటుంది, ఆమె నా తల్లి. అతడి ముఖం కందగడ్డలా అయింది. అదే గమనించలేదు. ఎందుకలా గుంతుచించుకుంటారు? మీ తల్లి కాదని ఎవరన్నారు? నాకు తల్లి ఉంది. మా అన్నయ్యల దగ్గర లేదు, హాయిగా ఊళ్ళో ఉంది. ఆమెను మీ అక్క దగ్గరే ఉండమను, నెల నెలా కొంత డబ్బు పంపుదాం. ఛీ, నీ డబ్బుకు మా అక్కయ్య మొహం వాచేయం లేదు. చదువుకున్న నీకు సంస్కారం ఉంటుందని భ్రమించాను. నీ హృదయం అమృతం అనుకున్నాను, అంతా ఒట్టిదే. నీ అమ్మకు పొలం పొట్రా ఉన్నాయి, అన్నిటికీ మీ నాన్న ఉన్నాడు. ఆవిడెక్కడైనా ఉంటుంది. మీరెన్నైనా అనండి, నా ఇంట్లో ఎవ్వరూ ఉండటాన్ని నేను అంగీకరించను. మొండిగా అంటుంది శశి. అక్కడుంటే ఆమె చెంప పగలగొట్టే దుస్థితి ఏర్పడుతుందని బయట గదిలోకి వచ్చిన రవి మొహం తెల్లగా పాలిపోయింది. పద్మ కుర్చీలో కూర్చుని ఉంది. అక్క, నువ్వు వచ్చేసావా? అమ్మేది? బయట చెంటాడిని చూస్తోంది. మలిన వదనం అక్కకు చూపించలేక ఇల్లు వదిలిపోయాడు రవి. చాలా రాత్రికొచ్చాడు. శాంతమ్మ అలిసి నిద్రపోయింది. పద్మ పత్రిక తిరిగేస్తూ కూర్చుంది. భోజనం చేశాడు. రవి, అమ్మని నేను నాతో పాటు తీసుకెడతానురా అన్నది. అదేమిటక్కా,
అంతా నీకు తెలుసు, నేను చెప్పవలసిన అవసరం లేదనుకుంటాను. లేదక్కా, అది ఎంత మాత్రం వీల్లేదు. అమ్మ ఇక్కడే ఉంటుంది, ఆమెకు లోటు రాదని హామీ ఇస్తున్నాను. నీ ఒక్కడితోనే సామరస్యం సరిపోదురా, బలవంతంగా భక్తుల్ని చేయలేం. అయినా మీకు పిల్లలు పుట్టుకొస్తే పెద్దవారి అవసరం ఏమిటో బోధపడుతుంది. అంతవరకు అమ్మ నా దగ్గరే. అక్క చెప్పింది సమంజసంగానే తోచింది. తను బలవంతంగా ఉంచితే అవమానపరిచైనా వెళ్ళగొట్టొచ్చుగా. మర్నాడు అక్కను తల్లిని బస్సెక్కించాడు. తల్లికి అక్కకు బట్టలు పెట్టాడు. శశి ముక్తసరిగా మాట్లాడింది. రవి, నువ్వెక్కడన్నా సుఖంగా ఉండాలిరా. శశి చిన్నపిల్ల, తగువాడకు. శాంతమ్మ కంఠం వృద్ధమైంది. రవి కన్నిటిని అదిమిబట్టాడు. బస్సు కదలగానే బోరుమంది శాంతమ్మ. ఏమిటమ్మా, ఊరుకో. ఆ క్షణంలో పద్మ తల్లి అయింది, శాంతమ్మ కూతురయ్యింది. ఎన్నాళ్ళు పద్దు నీకు భారం. అమ్మా, నువ్వలా అంటే నాకు కోపం వస్తుంది. నువ్వు నాకు భారమా? కాలం మారిపోయింది. కొడుకులు కూతురులు అంతా సమానమే. వీడు నిన్ను విడిచి ఉండడని ఆయనకు దిగులు. నువ్విక్కడ ఉండటం ఏమాత్రం ఇష్టం లేదు. ఎన్నో విధాలుగా తల్లిని ఓదార్చింది పద్మ. అలుక చేతిలోని పుస్తకం లాగి బల్లపై పెట్టింది శశి. అలుక దేనికి? విసురుగా అటు తిరిగి పడుకున్నాడు. అయితే 2-3 రోజుల్లో రవి మామూలుగా మారాడు. శశి మనస్సు మారనే లేదు. రవి వంక బంధువులు రాకూడదు. వేసవి సెలవులకు ఎంత వారించినా ఏడ్చి వచ్చిన పద్మ కూతురు వారం రోజులుండలేకపోయింది శశి సూటి పోటీ మాటలకు. రవి క్యారియర్ తెప్పించేవాడు. మరోసారి రవికున్న ఒకే ఒక్క బంధువు పినతండ్రి వస్తే మర్నాడే అక్క దగ్గరకు మద్రాసు ప్రయాణమైంది శశి. రవికి శశి ఒక సమస్యగా తయారైంది. ఏవన్నా శశి లెక్క చేయదు. చేయి చేసుకునే సంస్కారం రవిలో లేదు. విమెన్ ఈజ్ వీక్నెస్ ఆఫ్ మ్యాన్ అన్నాడు ఆంగ్ల మహాశయుడు. కాలం నడుస్తుంది. కాలేజీ నుండి వచ్చి బూట్లు విప్పుకుంటున్నాడు రవి. ఏమండి శ్రీవారు, ఒక మంచి వార్త, నవ్వుతూ వచ్చింది శశి. ఏమిటో? మా అక్కయ్య సురేఖ వస్తుందిట ఎల్లుండే. నిజమా? సురేఖను చూసి చాలా రోజులైంది. అతడి వదనం ప్రసన్నమైంది. వదినే కాక సహృదయురాలైన స్నేహితురాలు. ఇదిగో ఇప్పుడే చెప్తున్నా, వారం రోజులు సెలవు తీసుకోండి. చిన్నదానికి చిరుతిళ్ళు కావాలి. ఈరోజే వస్తువులు జీడిపప్పు పట్టరండి. స్టేషన్కు 6 వెళ్ళాలి. అబ్బే, నేనొస్తే అక్కయ్యకు కాఫీ ఎలా? మీరే వెళ్ళిరండి అన్నట్టు కూరగాయలు తీసురండి. అంత ఎక్సైట్ అవ్వకు, నీ ఆజ్ఞానుసారమే అన్నీ తెస్తాను. థ్యాంక్స్. పాలవాడితో చెప్పండి అదనంగా 1 పాలు మంచివి తెమ్మని. వడిగా వంట ఇంట్లోకి వెళ్ళిపోయింది. బండి దిగగానే సురేఖ చేతిలోంచి పాపనందుకున్నాడు. శశి రాలేదే? మీకోసం ఫలహారం తయారు చేస్తుంది. మీరొక్కరే వచ్చారేం? సరే, ఆయనకు తీరికేది? బోర్ అనిపించింది, మీ కొత్త కాపురం చూద్దాం అనిపించి వచ్చాను. సామాన్లు దింపించి కూలీనెత్తిన పెట్టాడు. బయటికొచ్చి టాక్సీని విలుస్తుంటే వారించింది సురేఖ. గుర్రపు బండిలో కూర్చున్నారు. నువ్వలా దిగులుగా ఉన్నావే? ఏం లేదు, బాగున్నాను. నా దగ్గర కూడా దాపరికమేనా? శశి నా దగ్గర మాట్లాడిన మాటల తీరు సందేహంగా కనిపించింది. అత్తయ్య వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు? అత్తయ్య నీ దగ్గరే ఉంటుందని పద్మ రాసింది. తరచి అడగ్గా రవి దాచలేకపోయాడు. శశిరేఖ ప్రవర్తన, శాంతమ్మ, పద్మ వెళ్ళిపోవటం అన్నీ చెప్పాడు. నా వైపు బంధువులెవరూ రావద్దంటుంది. భారం దిగినట్టు నిట్టూర్చాడు రవి. నిజమేనా రవి నువ్వు అంటున్నది? నిజమే అయితే నువ్వు చేతులు కట్టుకుని కూర్చున్నావా? ఏం చేయమంటారు, ప్రేమగా నచ్చ చెప్పాలని చూశాను, కోపగించాను. ఆహా, మారందే. మార్పు తేవాలి రవి. నువ్వింత మార్తవంగా ఉంటే పనులు జరగవు. ఈ విషయం 2 కుటుంబాలకు సంబంధించింది. ఫలానా వారి అమ్మాయి ఇలాంటిదంటే ఎంత అప్రతిష్ట. చిన్నబోయిన ముఖంలో తీవ్రమైన ఆలోచన కనిపించింది. ఆ వివాహం తను సారథ్యం వహించి జరిపించిందాయే. మెరుపులాంటి ఆలోచన తట్టింది. రవి, నేను వస్తున్నానంటే శశి మూడ్స్ ఎలా ఉన్నాయి? అదే మాట, చాలా సంతోషంగా ఉంది. అయితే నేను చెప్పినట్టు విను, ఏమాత్రం పొరపాటు జరగవద్దు. అప్పటికీ దారికి రాకపోతే నేను కలుగజేసుకుంటాను, ఉపాయం చెప్పింది సురేఖ.
వదినా అంతా విని తెల్లమొహం వేశాడు రవి. అంత బెంబేలు పడద్దు, సంసారం ఒక యుగళగీతం రవి. ఇద్దరూ తమ భాగం పాట ఆలపిస్తే రమ్యంగా ఉంటుంది గీతం, లేకుంటే శృతి తప్పుతుంది. స్త్రీని గౌరవించు, కానీ అంత పూజించడం చేతకానితనమే అవుతుంది. అయితే మీరు చెప్పిన దానికి రెండింతలు, రోషంగా తలెత్తాడు. ప్రతిజ్ఞలు వద్దు, ప్రయత్నం మాత్రమే. దూరం నుండి ఇల్లు చూపించి దిగిపోయాడు రవి. వాకిట్లో బండి ఆగగానే బంతిలా వచ్చింది శశి. అక్క చేతిలో పాపను ఒక చేత్తో, సంచిని రెండో చేత్తో అందుకుంది. అంత తీరని పనులేం చేస్తున్నారమ్మా మీ దంపతులు, ఉత్తరం రాసిన స్టేషన్కి రాలేదు. ఇల్లు కనుక్కునేసరికి తాతలు దిగొచ్చారు. ఏడి మీ రాజేంద్ర భోగి, బండివాడికి డబ్బులిచ్చి పంపేసింది. ఆయన స్టేషన్కి వచ్చారక్క, బండి త్వరగా వచ్చుంటుంది. ఏమో మీ ఆయన లేటుగా బయలుదేరొచ్చు, కాస్త కాఫీ నాకు ఇవ్వు. అక్కా చెల్లెలి కబుర్లకు అంతే లేదు, 12 అయినా 1 అయినా రవి జాడలేదు. స్టేషన్కి వస్తానన్న మనిషి జాడలేదు, ఎక్కడికెళ్ళాడో. నువ్వు భోజనం చేయక్క, అక్కకు వడ్డించింది. రవి వచ్చాడు. ఏమండి మర్దిగారు, బాగున్నారా? కొంటెగా అడిగింది. ముక్త సరిగా తలాడించి బాత్రూం వైపు వెళ్ళాడు. శశి తనకు భర్తకు వడ్డించింది. ఏమండి ఇంతసేపు ఎక్కడున్నారు, స్టేషన్కి వెళ్ళలేదు? నాకు వేరే పనులేం లేవా, తీక్షణంగా అడిగాడు. శశి తెల్లబోయింది. తన భర్త తనను ఎంత అభిమానించేది, అక్కకు చూపించాలనుకుంటే ఎన్నడూ లేనిది ఈయన ఇలా మాట్లాడారే. రవి తలెత్తి సురేఖ వంకైనా చూడలేదు. ఏమిటే మీ ఆయన అంత ముభావంగా ఉన్నారు, నేను రావటం ఇష్టం లేదా? ఎందుకు లేదు, అసలేం జరిగిందో కనుక్కుంటానుండక్క, వాళ్ళ ప్రిన్సిపల్ సెలవివ్వలేదనుకుంటాను. శశి ఒంటిల్లు సర్ది హాల్లోకి వచ్చింది. రవి మంచం మీద హాయిగా పడుకున్నాడు. అక్క విశ్రాంతికని తెల్లదుప్పటి వేసింది శశి. ఏమండి చెప్పండి, మీతో ఒక ముఖ్య విషయం మాట్లాడదామని వచ్చాను. సరిగ్గా నేను అదే మాట్లాడాలని. ఏం లేదు, మీ అక్క ఎన్నాళ్ళు ఉంటుంది? మీ ఉద్దేశం ఏమిటి, వచ్చిన వారిని ఎన్నాళ్ళు ఉంటావని అడుగుతామా? అడుగు, ఆవిడ ఉన్న 4 రోజులు ఏ స్నేహితుడింట్లోనైనా తలదాచుకుంటాను, వెధవగోల. ఏమిటి మీరు మాట్లాడుతున్నది? అచ్చం తెలుగు, పచ్చి నిజం. అచ్చ తెలుగే, మీరు మా అక్కనే వెధవగోల అంటున్నారా? మరింకేమనను, పడగదిలో పడుకుని వంటింట్లో పడుకోమన్నా, లేక ఒడ్డుకు తినమన్నా? వెటకారం చేసి వెళ్ళిపోయాడు. శశి 10 నిమిషాలకు తేరుకుంది. రాత్రి అక్కయ్యకు గదిలో పక్క వేసి భర్తకు హాల్లో వేసింది. వస్తూనే చిరబుర్రలాడాడు రవి. ఈ పుస్తకాలు అలా ఎవరు తగలేశారు, మన పడగదిలోకి అందరినీ రానివ్వకు శశి. అక్కయ్య మేలుకునే ఉంది. ఏమిటా గావు కేకలు, నెమ్మదిగా అనలేరు? గొంప ధర్మసత్రం అయిపోయింది, ఖర్చుకు ఖర్చు, పైగా భయపడాలి. ఛీ, మీ అక్కయ్యను తొందరగా దయచేయమను. మీరు సురేఖ అక్కయ్య గురించేనా మాట్లాడేది? ఆమె చేసిన ఉపకారం అప్పుడే మర్చిపోయారా? దుఃఖం దిగమింగుతూ అడిగింది. చేసిందిలే మహా ఉపకారం, కొన్నాళ్ళు ఇంట్లో ఉంచుకుంది, వాళ్ళబ్బాయి పెద్దాడయ్యాక నేను చదివిస్తాను. మై స్వీట్ హార్ట్ ఇన్ అవర్ స్వీట్ హోమ్, శశిని దగ్గరకు తీసుకుని ఏమో చెప్పబోయాడు. విదిలించి కొట్టింది. చాలండి, సురేఖ దేవత దయ్యం అని పొగిడి శశి గదిలో నుండి అక్క పిలుపు వినిపించింది. మ్లాన వదనంతో వెళ్ళిపోయింది. రవి మంచం లేక కుర్చీలో వాలిపోయాడు. అక్క బావురుమంది, పిచ్చిదాన ఊరుకో, నీకింత కష్టం కలుగుతుందంటే వచ్చేదాన్నే కాదు, రేపు వెళ్ళిపోతాను. చెల్లి తలని విరింది. వద్దక్క ఆ మాటనకు, ఆయన ఎందుకిలా మారిపోయారో అర్థం కావటం లేదు. సురేఖ పద్మ నాకు పూజనీయులే అనేవారు, రేపు గట్టిగా అడుగుతాను. నా గురించి మీరు ఘర్షణ పట్టం బాగుండదు శశి, స్త్రీ జన్మే అంత. భర్త అనుకూలుడైతే సుఖం, లేకుంటే జీవితాంతం దుఃఖమే. సంసారం ఒక మధురమైన యుగళగీతి. భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుని, ఒకరి బంధువులనొకరు గౌరవించుకుంటే ఎంతో మధురంగా సాగుతుంది జీవితం. చాలామంది యువతీ యువకులకు ఆవేశం తప్పితే ఆలోచనే రాదు. బంధువు లేక భర్త ఆకాశం నుండి ఊడిపడిందని భార్య,
భార్య తప్ప మిగిలినవారు పరాయివారని భర్త భావిస్తారు. ఆ మాటలు సూటిగా శిశికే తగిలాయి. వారు నన్నెంత అభిమానించేవారో ఎలా చెప్పేది? ఇప్పుడిలా ఎందుకు మారిపోయారో? తన మీద ప్రతీకారం తీర్చుకుంటున్నాడేమోనని చెప్పటానికి సంకోచపడింది. వివాహం జీవితంలో ఒక మలుపు శిశి. ఆ మలుపులో కొందరు నిలదొక్కుంటారు, కొందరు బోల్తా కొడతారు. స్త్రీ సౌజన్యమూర్తయితే సగం సమస్యలు పరిష్కరించబడతాయి. రవి ఇలా ప్రవర్తించాడని అతడి తల్లి అక్క వస్తే నువ్వు నిర్లక్ష్యం చేసేవు. మౌనంగా కన్నీరు కార్చింది శశి. మరోజు సురేఖ ప్రయాణమవుతుండగా ఎటో వెళ్లాడు రవి. శశి అక్కతో స్టేషన్ వరకు వస్తానంది. అతనింట్లో లేడు, నువ్వు రావటం బాగుండదు, నేను వెళ్ళగలను. పని మనిషి చేత రిక్షా తెప్పించుకుని వెళ్ళింది సురేఖ. అక్కను సాగనంపి బావురు మంది శశి. స్టేషన్లో టికెట్ కొని బట్టల ప్యాకెట్లు పట్టుకుని నిల్చున్నాడు రవి. మిమ్మల్ని ఇలా పంపడం చాలా బాధగా ఉందండి. పర్వాలేదు, మందు చేదైనా రోగం కుదుర్చుకోవటానికి తాగుతావు. నువ్వు మాత్రం జాగ్రత్తగా వ్యవహరించు, కన్నిటికి లొంగిపోకు. ఎన్నో విధాలుగా నచ్చ చెప్పింది సురేఖ. వదినను పంపివేసి హుషారుగా ఇంటికొచ్చాడు. శశి డార్లింగ్, లే, మార్నింగ్ షో ఉంది. ఛా, నాతో మాట్లాడకండి. దిండులో తలదూర్చి వెక్కి వెక్కి ఏడ్చింది. గుంభనంగా నవ్వుకున్నాడు. శశి తల్లిదండ్రులు దక్షిణ దేశం యాత్రకని బయలుదేరుతున్నారట. కూతురు దగ్గర ఓ 10 రోజులుండి చుట్టుపట్ల గల పుణ్యతీర్థాలు చూస్తామని రాశారు. ఉత్సాహంగా భర్తకు ఉత్తరం చూపించింది. అతడి ఆజ్ఞ విని దెబ్బతిన్న లేడిలా చూసింది. మీరు నిజంగానే అంటున్నారా? హీనస్వరంతో అడిగింది. అబద్ధం ఎందుకంటాను? కొత్త దంపతులమన్న జ్ఞానం ఉందా? 10 రోజులు కాదు, 10 గంటలు కూడా ఉండవద్దు. నా తల్లిదండ్రులకు గౌరవం లేని చోట నేను మాత్రం దేనికి? అది నిర్ణయించుకోవాల్సిన దానవి నువ్వు. నీకోసం నా తల్లిని కాదని లేదు. అహోరాత్రులు నా కోసం కష్టపడింది, అవమానాలు భరించింది, నా చుట్టూ ఆశలు అల్లుకుంది. ఇప్పుడు అవన్నీ విస్మరించలేదు. ఎందుకంటావు డార్లింగ్? నీకోసం. లెట్ యువర్ పేరెంట్స్ గో టు హెల్. మనం హాయిగా ఉందా? పిక్చర్ కెడదామా? ప్రతాప్లో మంచి పిక్చర్ ఉంది. అలాగే విడదాం. ఈ ఒక్కసారికి అమ్మ వాళ్ళని రానివ్వండి, మరెప్పుడూ అడగను. వట్టండి, మన సంసారం చూడాలని ముచ్చటపడి వస్తే వద్దని ఎలా రాయను? చేత్తో రాయి. నేను ముఖాముఖిగా మా అమ్మతో చెప్పలేదు. మా స్వర్గంలో నీవు ఉండరాదమ్మా, 25 రూపాయలు బారేస్తాను, పరుల పంచలో బతుకు అనలేదు. సంసారం అంటే యుగళగీతి అంటారు. నాతో జత కలపకపోతే అపశృతే. మై స్వీట్ హార్ట్, మీ అమ్మే నేను కనలేదు, మా అమ్మ నన్ను కన్నది. ఈ జిడ్డు ఎందుకని వంటిల్ అప్పగించి వరండాలో పడుకోబెట్టి వెళ్ళగొట్టలేదు? ఆలోచించు. ఏం ఆలోచిస్తుంది? ఏడ్చింది. రవి లెక్క చేయక టెన్నిస్ రాకెట్ ఊపుకుంటూ వెళ్ళిపోయాడు. శశి కుప్పలా కూలిపోయింది. అందమైనవాడు, అనుకూలమైనవాడు, అన్యోన్యంగా ఉంటూ జీవితంలోని మధురిమనంతా చవిచూడాలనుకుంది. ఇలా జరిగిందేమిటి? ఎందుకు జరిగింది? తప్పు రవిదా? ఆత్మపరిశీలన మొదలయ్యింది. మేము మీ ఉత్తరం రాకముందే ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించుకున్నాం. మీరేమీ అనుకోవద్దని కార్డు తండ్రికి రాసింది. 2 రోజులు ముభావంగా భారంగా గడిచాయి. శశిరేఖ తేలిగ్గా ఊపిరి పీల్చింది. ఆమె ప్రశ్నకు జవాబు దొరికింది. నవ్వుకుంది. రవి ఇంటికి వచ్చేసరికి తాళం వేసి ఉంది. పక్కింటి వాళ్లు తాళం చెవులిచ్చారు. అతడు పుస్తకాలు పెట్టే బల్ల మీద ఉత్తరం కనిపించింది. సంబోధన, సంతకం ఏం లేవు. మీ ఇల్లు జాగ్రత్తగా చూసుకోండి, నేను ఎప్పుడు వచ్చేది తెలియదు. ఆకలన్న మాట పోని ఒకసారి మనసు విరిగితే అతుకుతుందా? ఈ విషయం సురేఖకు రాయాలా వద్దా? ఆలోచిస్తూ మంచంపై వాలిపోయాడు. కసిగా పళ్ళు బిగుసుకున్నాయి. ఆడదానికంత పట్టుదలైతే తనకేనా లేనిది? హోటల్ భోజనము, సినిమా, షికారు, నిద్ర, 2 రోజులు దొర్లాయి. అతని పట్టుదల సడలిపోయింది. సురేఖ దగ్గరకు వెళ్లి ఈ విషయానికి పరిష్కారం ఆలోచించాలి అని లేచాడు. ఎవరో తలుపు తట్టారు. వెళ్లి తలుపు తీసి ఆశ్చర్యంగా సంభ్రమంగా చూశాడు. శశిరేఖ వెనకాల శాంతమ్మ ఉంది. ఎరా అలా ముఖం పిక్కుపోయింది? తల్లి అడిగింది. అదంతా మీమీద బంగలే అత్తయ్యా, నవ్వుతూ సామాన్ తెచ్చింది శశి. తల్లి అటు వెళ్ళగానే శశి జడ చేజిక్కించుకున్నాడు. ఎక్కడికి పెడుతున్నావో చెప్తే అరిగిపోతావా?
నాటకాలాడి మీరే అరిగిపోయారులేండి. అసలు అక్కయ్య ననాల, చిరుకోపం ప్రదర్శించింది శశి. మన యుగళ గీతానికి శృతి చేసిన సురేఖను ఏమన్నా సహించేది లేదు. వెక్కిరించి కసి తీరా ఆమె తలపై మొట్టాడు. శశి వెక్కిరించి వంట ఇంట్లోకి వెళ్ళింది. కథ సమాప్తం.